CRDA కమిషనర్ శ్రీకాంత్ గారు తప్పనిసరిగా జైలుకు పోతారండి. ఇది ఆయన నా మీద ఏదైనా కేసు కూడా వేసుకోవచ్చు ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఇచ్చిన డిక్లరేషన్ ఏమి ఇచ్చారంటే ఎన్జీటీ గాని ఏఏ గాని ఇక్కడ ఏ రకమైన అగ్రికల్చర్ ల్యాండ్స్ లేవు, రాజధాని నగరాన్ని మేము వీడు భూముల్లో నిర్మించదలుచుకున్నాం, 1908 నుంచి ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ లేవు అంటూ పక్కనే యాజ్ పర్ సర్వే ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఆఫ్ 1908 అంటారు. అంటే ఆయన ప్రస్తుత పరిస్థితి వివరించాలనుకున్నాడా? బ్రిటిష్ కాలంలో జరిగిన పద్ధతి వివరించాలనుకున్నారా? ఇక్కడ ఆయన ప్రభుత్వం తరఫున పనిచేయాలి కానీ రాజకీయ నాయకుల తరఫున పనిచేయకూడదండి. ఇది రాజకీయ నాయకుల కొమ్ము కాస్తూ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ నారాయణ గారిని వీళ్ళు గారు వాళ్ళు గారు అందరూ చూడండి, అక్కడ 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి జయదేవ్ గారు నారాయణ వీళ్ళంతా అక్కడ ఎందుకు వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారంటే ఎమ్మెల్సీలు అవుతున్నారంటే జస్ట్ కేవలం రాజధాని ఏరియాలో భూమిని కబ్జా చేయడానికి. అయితే ఈ ఎలక్ట్ చేసుకున్న ప్లేస్ ఏంటంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే అది కబ్జా చేసినా మనం చేయలేం. అగ్రికల్చర్ ల్యాండ్స్ ని కబ్జా చేయడానికి వీళ్ళ తరం కాదు. ఇది ఎటువంటి కబ్జాలు ఏమైనా చేస్తే రేపు పొద్దున ఫ్యూచర్ లో ఫలితం అనుభవిస్తారు. థ్యాంక్ యూ.